షర్మిల గారు ఈ మధ్యకాలం మాట్లాడుతున్న మాటలు ఖమ్మం సభ వరకు ఒక తీరు, ఖమ్మం సభ తర్వాత మరొక తీరు అన్నట్టుగా ఆమె మాటలు అంటే నిన్న మీడియాతో మాట్లాడితే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు ఆమె. ఇంకా రాజకీయంగా పూర్తిగా పార్టీ పేరు కూడా అనౌన్స్ చేయరు. అప్పుడే మీడియా మీద ఆమె వ్యతిరేకత వ్యక్తం చేయడం, అప్పుడే ఆమె వ్యక్తిత్వం ఏంటి అనేది బయట పెట్టేసుకోవడం, ఇది భవిష్యత్తుకి ఆమె రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదకరంగా అన్న ఛాన్స్ ఉంటుందా? లేదంటే చిన్నపిల్లని అనుకుంటారు మీడియా బాసులు, చిన్నపిల్ల అనుకున్నాడు రేపు అధికారం ఇస్తారు. అదే అనేది మరి అది ఆవిడకి మైనస్. అదే అన్న మీడియా బాసులు పిల్లతనం అనుకుంటారు, రిపోర్టర్లు ఏమనుకుంటారు నవ్వుకుంటాం, యువతలకు వచ్చి కొంచెం ఎక్కువ ఊహించుకుంటున్నారులే అనుకుంటాం. అంతేగాని మనం తంది అనేది కొత్తగా ఫీల్డ్లోకి వచ్చినోడైతే అట్ట అనేది ఏంది మనం ఏమన్నా తెదవలమని తిట్టుకుంటాడు. కొత్తగా మనం ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అయితే అట్ట అనుకునేవాళ్ళం, ఏంది మనల్ని అట్ట మాట్లాడతారేంటి, ప్రెస్ అంటే గౌరవం లేదని. ఓ వయసుకు వచ్చాక ఏమనుకునేవాళ్ళం, మీరు అక్కర్లేదమ్మంటే ఓకే సార్ థ్యాంక్ యూ అని యువతలకు వచ్చేవాళ్ళం. అట్లా అనలేదు అనుకోండి, ఎవడన్నా ఏదన్నా ఏంది మీ ఛానల్ ఎట్లాగా మీ పేపర్ ఎట్లాగా అంటే ఓహో అవునా మీది కూడా రాస్తున్నట్టున్నారు కదండి అని చెప్పేవాడు. అంతేగాని మనమేమి ఎవడిపోయి అక్కడ గొడవలు పడలేదు కదా. వాళ్ళకు ఉండాలి సెన్సు, ఇప్పుడు మాట్లాడే వాళ్ళకు ఉండాలి సెన్సు. ఆ రెండు పత్రికలు అన్న రాజశేఖర్ రెడ్డి బహిష్కరించరా, తను సీఎం అయ్యాక అన్ని ఛానళ్ళకి ఇచ్చిన డబ్బులే వాళ్ళకు కూడా ఇచ్చాడు, అంత ఇవ్వకపోవచ్చు. వాళ్ళకి ఇచ్చాడు, పక్కన పెట్టల, వివక్ష చూపెట్టల, బాయ్కాట్ చేయాల. అది ఆవిడ నేర్చుకోవాలి. నేను చెప్తుంది అదే. రాజశేఖర్ రెడ్డిది ఆ మధ్యన ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్పిన పదం, రాజశేఖర్ రెడ్డి బిహేవియర్ని షర్మిల నేర్చుకోవాల్సింది ఏంటంటే, జార్జ్ బుష్ వచ్చినప్పుడు, సోనియా గాంధీ వచ్చినప్పుడు, జార్జ్ బుష్ వచ్చినప్పుడు రొమ్ము విరుచుకు మాట్లాడుతుంటాడు, ఇట్లా చూపెడుతుంటాడే. సోనియా గాంధీ వచ్చినప్పుడు ఇట్లా ఉంటాడు, విధేయత. ఈవిడ ప్రజల పట్ల విధేయతతో పాటు మిగతా వాళ్ళ పట్ల కూడా విధేయతతో ఉండాలి. ఆవిడని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ దగ్గర అది ఉండాలి. అది కూడా ఎప్పుడు పవర్లోకి వచ్చాక, పవర్లోకి రాకముందు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త వదిలేస్తే రేవంత్ రెడ్డి సూపరే, మంచి అద్భుత మాటకారే, ఎక్కడ దెబ్బతిన్నాడు? అతిగా మాట్లాడి అహంకారంతో మాట్లాడి, ముందు ఆత్మగౌరవంతో మాట్లాడేవాడు, తర్వాత అహంకారంతో మాట్లాడాడు. అది దూరం చేసింది ఆయన్ని, రాష్ట్ర నాయకుడిని చేయలేకపోయింది. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో జనాలకు విలువ ఇవ్వాలి, మీడియా ముందు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీడియాకి కూడిపెట్టమని చెప్పట్లా, పెడతారని కూడా నేను అన్నా. మీడియాతో మాట్లాడినా, మీడియా ప్రతినిధులతో మాట్లాడినా, అక్కడ నీ ప్రవర్తనను బట్టి వాళ్ళు నిన్ను ఫోకస్ చేసే తీరు ఉంటుంది. నువ్వు చంద్రబాబు నాయుడు ఇవాళకి కూడా ఈవెన్ సాక్షిలో పనిచేసే సీనియర్ జర్నలిస్టులు కూడా ఆయన్ని గౌరవిస్తారు. ఎందుకు అంటే ఇవాళకైనా సరే మీడియాతో మర్యాదగా మాట్లాడతాడు ఆయన. సాక్షిని తిట్టచ్చు కానీ సాక్షిలో ఉన్న రిపోర్టర్ల మీదకి పోడు, సాక్షిలో ఉన్న హెడ్స్ని తిట్టడం. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అది. రాజశేఖర్ రెడ్డి అంతే, ఈనాడు ఆంధ్రజ్యోతి నీ తిట్టిన ఆ రెండు పత్రికలని, ఆ రిపోర్టర్లు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఆయనతో, మర్యాదగా ఉండేవాళ్ళు. అది నేర్చుకోవాలి. నీ దాంట్లో ఉంటుంది లేబ్బా, నువ్వు ఎక్కువ ఇంటర్వ్యూ చేసిన రాజశేఖర్ రెడ్డి అనేవాడు. ఇప్పుడు నేను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఫస్ట్ జ్యోతి వాళ్ళు వచ్చి, సార్ నేను చాలాసేపటి నుంచి ఉన్నాను అన్నాడు. మన దాంట్లో వేసేది కొంచెమే కదబ్బా, తెలుసు కదా నీకు, నిన్ను చూసి ఇవ్వాలి కొద్దిగా, మనోడిది అయితే కనుక వేస్తారు కదా ఇలా ఛానల్లో అయితే, టీవీ నైన్లో చేస్తున్నావు. ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి 10 నిమిషాలు అడిగితే 10 నిమిషాలు ఆన్సర్ ఇచ్చాడు. వాళ్ళ దాంట్లో తీసింది 10 నిమిషాలు తీసిన 2.5 నిమిషం వేశారు. అది తేడా ఉంటుంది, బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్ షర్మిల గారిలో నిన్న మాటల్లో ఆమెలోని అహంకారం ఏమైనా బయటపెట్టుకున్నారు అని అనిపించిందా? నాకు అట్లా అనబడించలేదు, చిన్నపిల్ల మనస్తత్వం కనబడింది. అంటే పరిణతి చెందిన నాయకురాలు కాదు, బట్ ఆత్మాభిమానం ఎక్కువ కలిగినటువంటి అమ్మాయి. కానీ ఇంకా చాలా పరిణతి చెందాల్సిన అవసరం ఉంది. ఆత్మాభిమానాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేటప్పుడు సంయమనం కావాలి, అది పరిణతి. ఆత్మాభిమానం అనేది ఆచరణలో ప్రజారంజకం కావాలి అంటే సంయమనంతో మాట్లాడాలి, బాధ్యతాయుతంగా ఎదగాలి. అమ్మ కొంచెం అర్థం చేసుకో అమ్మా అని చెప్పడం, ఏ ఎందుకు అర్థం చేసుకో అంటే వేరు. నిన్న అదొక వీడియో వైరల్ అవుతుంది, పోలీసులు వీడు నుంచో తేడా వస్తే కనుక
నీకుంటది. అదే అదే స్వభావతోనూ ఇంతవరకు ఏం బిగుతున్నావు, ఇవాళ సోషల్ మీడియా నీ ప్రతి కదలిక దృశ్యం విత్ ఇన్ సెకండ్స్ లో వైరల్ అవుతుంది అది బయటకు వచ్చి, అది జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్పింది నేను అతిశయం పనికిరాదు, నిన్ను నువ్వు ఎక్కువ ఊహించుకోవద్దు. కానీ అందరూ చిన్నపిల్ల మనస్తత్వం అనుకునే పరిస్థితి ఉండదు కదా, ఉండదు. అహంకారం అనుకునే వాళ్ళు ఉంటారు, ఏంటి ఇంత కోపం ఇంత పొగర అనుకునే వాళ్ళు. మనం మనకున్న ఐడియా మేరకు మనం వయసు పరంగాను ఇప్పుడు నేను 25 ఏళ్ళు అప్పుడైతే కనుక అదే అంట, ఇప్పుడు దాదాపు వృద్ధాప్యానికి దగ్గరకు వస్తున్నాం కాబట్టి కాస్త చూశాం కాబట్టి అందులో ఎంతమందిని. ఇప్పుడు నేనైతే ఎన్టీఆర్ గారిది అయితే కవరేజ్ చేయలే నేను, బట్ దాదా చంద్రబాబు గారు అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి అన్నీ కవర్ చేశాం కాబట్టి, కేసీఆర్ దగ్గర నుంచి అన్నీ కవర్ చేశాం కాబట్టి, అందరితో మాట్లాడి ఉన్నాం కాబట్టి, ఇవాళ ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అప్పుడున్న చిరంజీవి దగ్గర నుంచి అందరితో కూడా చూశాం కదా. చూసినప్పుడు వాళ్ళ మనస్తత్వాలు చూసినప్పుడు ఈవిడలో అహంకారం అనిపించల నాకు, దుందుడుకుతనం ఉంది, తట్టుకోలేకపోతుంది, అంటే అర్జెంటుగా లీడర్ అయిపోవాలి అర్జెంటుగా లీడర్ అయిపోవాలన్న కసి కనబడుతుంది. అలాంటప్పుడు పాటించాల్సినటువంటి సభా మర్యాద అంటాం మన భాషలో, ఆ సభా మర్యాద జాగ్రత్తగా ఉండాలని. అంటే ఇంకా ట్రయల్ వేస్ట్నే నడుస్తుంది షర్మిల గారి విషయంలో, ఓకే జూలైలో ప్రకటిస్తానన్నారు, అంటే జెండా ఎజెండా ప్రకటించడం విషయంలో ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు, ధైర్యం సరిపోవట్లేదా? అదేం కాదు, నాకు తెలిసి ఎవరో డేట్లు చెప్పుంటారు వాళ్ళ నాన్న కార్యక్రమాలు, అవి ముందు పాదయాత్రకి టైం ఫిక్స్ చేసుకుని పార్టీ ప్లస్ పాదయాత్ర అనేది లెక్కేస్తున్నాడు, పార్టీ పెట్టిన ఒక నెల రోజులకు 2 నెలలకు పాదయాత్రకి వెళ్ళిపోయాడట్టు అనేది. దాదాపు 2 ఏళ్ల పాటు కంప్లీట్గా జనంలోనే ఉండేసి తర్వాత ఇది రావాలనేది, ఇది ఒక 3 నెలల ముందు అట్లాగ వచ్చి, అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్ని ఫాలో అవుదాం అనుకుంటుంది. అంటే ఒకేసారి జనరల్ ఎలక్షన్స్ వెళ్ళాలనే కానీ మధ్యలో ఏ ఒపీనియన్ వచ్చి వాటిలో పాల్గొనే ఉద్దేశం లేదట, జగన్ని ఫాలో అవుతుంది పక్కా. ఆయన పాదయాత్ర చేశారు, ఈమె పాదయాత్ర చేస్తుంది, అది కూడా చివరిదాకా చేశాడు ఆయన కూడా ఎన్నికల ముందు దాకా, అట్లాగే చేయాలి. ఒక ఉద్యమ స్ఫూర్తి కలిగిన రాష్ట్రంలో పాదయాత్రలు వర్కౌట్ అవుతాయా ఇప్పుడు? అంటే అప్పుడు వేరు, వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఈవిడ ప్రవర్తన తీరు, ఈవిడ పాదయాత్ర తీరు, పబ్లిక్ రిసీవింగ్ తీరు మీద డిపెండ్ మెయిన్. అదే ప్రజలు అప్పుడు రిసీవ్ చేసుకున్నట్టు ఇప్పుడు ఏమి రిసీవ్ చేయను అనేది. అదే రిసీవ్ చేసుకోవచ్చు ఆడపిల్ల, తెలంగాణ పల్లెల్లో ఏమీ అహంకారం ఏమి ఉండదు, ఆడపిల్ల అంటే మర్యాద ఇస్తారు, వచ్చి ఓటేయకపోవచ్చుగా, లేదా వచ్చిపోనిలే ఒకసారి ఓటేస్తే అనుకోవచ్చు, కానీ అక్కడ వెంటనే మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. ఎందుకంటే మొన్న కంచె ఇలయ్య గారు కూడా ఒక మాట అన్నారు, మహిళలు ఖచ్చితంగా షర్మిలను ముఖ్యమంత్రి చేస్తారు అది కనిపిస్తుంది అనేది. అంటే ఒక రకంగా ఆయన మేధావి కాబట్టి ఆ మాటను ఎలా చూడాలి? ఆయన మాట నిజమైతే ఆయనే ఎంపీనో మంత్రి అయిపోవాలి. అలాంటి మేధావులు అందరూ అనడానికి వినడానికి బాగుంటుంది, గద్దరును లేకపోతే ఈయన కోదండరం అందరూ సీఎంలు అయిపోవాలి కదా, జయప్రకాష్ నారాయణ గారు అందరూ, జేడి లక్ష్మీనారాయణ గారు అందరూ సీఎంలు అవ్వాలి. ప్రజలు వాళ్ళని ఇంటలెక్చువల్స్ కాదు, మధ్యతరగతి వర్గంలో ఎడ్యుకేటెడ్ వర్గం కొంచెం ఇలా నవ్వు వింటుంటారు, అంతే తప్పించి నమ్మరు, తెలుసుకుంటానికి పనికి. నిరుద్యోగుల కోసం ఈమె చేసిన దీక్ష సక్సెస్ అయినట్టే అని అనుకోవాలా? అయ్యా అదైతే వెంటనే రేపు నోటిఫికేషన్ ఇచ్చి ఉండాలి కదా. అంటే ఈమె వరకు ఈమె మైలేజ్ తెచ్చుకోవడం వరకు ఈమె ట్రై చేసింది నాకు తెలిసి ఒకటి కమ్యూనిస్టుల పాలసీ ఫార్ములా ఫాలో అయ్యింది. మొన్న అసెంబ్లీలో చెప్పాడు కదా కేసీఆర్ త్వరలో అనౌన్స్ చేయబోతున్నామని, అనౌన్స్ చేయబోతున్నామని అసెంబ్లీలోనే చెప్పాడు కదా. చేయబోతున్నప్పుడు ముందే కనుక దీక్ష చేస్తే అదిగో మా దానికి ప్రతిఫలం అని చెప్పచ్చు కదా, అప్పుడు మీడియాలో చెప్పుకోవచ్చు కదా నా దెబ్బకి దిగి వచ్చాడని. నాకు తెలిసి అందువల్ల ఇంకో 2 నెలలు నోటిఫికేషన్ ఆలస్యం అవుద్దాం, 1 నెల 2 నెలలు. అంటే కొన్ని కొన్ని విషయాల్లో జనసేన స్ట్రాటజీ అనేది కనిపిస్తుంది ఇక్కడ కూడా. లేదు ఇది కమ్యూనిస్ట్ స్ట్రాటజీ, వాళ్ళు కూడా కమ్యూనిస్టుల దగ్గర నేర్చుకుంది అది. కమ్యూనిస్టులు ఇదివరకు మేము కవర్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఇళ్ళు సింగనగర్లో ఇళ్ళు ఇస్తున్నారు, కట్టేశారు మ్యాక్సిమం అంబేకర్ని, వచ్చే నెలలో ఇవ్వబోతున్నారు, అది డేట్ ఫిక్స్ కాలే, ఇనాగరేషన్ గురించి కొంచెం ఇబ్బంది ఉంది, అక్కడ కేంద్రంతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళే కార్పొరేషన్లో ఉండేది కూడా, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసుద్ది కదా, దానికి ముందు ఒక 3-4 రోజులు ధర్నా చేసేవాళ్ళు, ఇల్లు ఇవ్వాలి పేదలకు అన్యాయం జరుగుతుంది అనేసి. ఆ తర్వాత ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు, పట్టాలు చేతికి ఇస్తుంటారు కదా వీళ్ళు, అక్కడ ఇచ్చేదేమో గవర్నమెంట్, పక్క నుంచి నా శుభయ్య తీసుకో రా నువ్వురా అమ్మ అంటుంటారు అనమాట. వాళ్ళకి తెలుసు జనాలు ఏమైనా పిచ్చేవాళ్ళు, అట్టయితే కమ్యూనిస్టులకు గెలవాలి ఇక్కడ, అట్లాగే ఉంటుంది అందరూ ఒకటే స్కూల్ అంతే.